అద్భుతాలు ప్రభు చేసినప్పుడు ఆ అద్భుతాలలో నుండే ప్రభు కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పించాడు. ఉదాహరణకి దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలందరినీ కూడా బయటకు తీసుకొని రావడం ఒక అద్భుతం. ఎందుకంటే 400 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు రాజు దగ్గర బానిసలుగా ఉన్నారు. వీళ్లకు బానిసత్వములో నుంచి విడిపించబడతారని కలలో కూడా వాళ్ళు ఊహించలేకపోయారు. కానీ దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు బానిసత్వములో నుండి దేవుడు వారిని విమోచించాడు. ఇప్పుడు ఈ విమోచించినటువంటి అద్భుతం ఏదైతే ఉందో ఇది చాలా ఆశ్చర్యకార్యం. 10 తెగుళ్ళు రప్పించి మోషేను దేవుడు ఏర్పరచుకొని మోషే నోటి మాటకు దేవుడే తోడుగా ఉండి ఎన్నో విధాలుగా ఫరోను ఒప్పింపజేసి ఆశ్చర్యమైన రీతిలో దేవుడు చాలా బలమైన కార్యాన్ని జరిగించి ఐగుప్తులోంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ఈ అద్భుతం దేనికి సూచనగా ఉంది అంటే మనలను దేవుడు లోకములో నుండి బయటికి తీసుకొచ్చేదానికి సూచనగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2, ఇశ్రాయేలీయుల దేవుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటింపజేశాడు. ఎర్ర సముద్రం దాటామని సైలెంట్గా ఉండిపోతే అది అద్భుతానికి అంతవరకే విలువ. కానీ ఆ అద్భుతానికి దేవుడు మరొక గొప్ప విలువను జోడించాడు. ఏంటి ఆ విలువను జోడించాడు అంటే కొత్త నిబంధనలు ఏమని రాసి ఉంటుందంటే ఇశ్రాయేలీయులు ఎలాగునైతే ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారో అలాగనే మీరు లోకములో నుండి వెలుపలకు వచ్చిన తర్వాత మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఎర్ర సముద్రములో నుంచి దాటడం, సముద్రములో నుంచి దాటడం అనేది బాప్తిస్మమునకు రక్షణకు సాదృశ్యం. ఎందుకంటే అది దాటిన తర్వాత ఇంకా మళ్ళీ ఐగుప్తులోనికి వెళ్ళే ఛాన్స్ లేదు. అది దాటేటప్పుడు ఐగుప్తీయులందరూ కూడా సముద్రంలో ముంచివేయబడ్డారు. దేవుని ప్రజలు మాత్రమే సముద్రంలో నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చారు. మీరు లోకములో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ లోకములోనికి వెళ్ళే నిమిత్తం లేదు, దారి మూయబడింది. ఎప్పుడైతే లోకములోంచి బయటికి వస్తున్నారో లోక సంబంధమైనవన్నీ కూడా నీటిలో సమాధి చేయబడుతున్నాయి. సో ఇది దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతంలో నుండి వాక్యంలోనే ఒక అద్భుతమైన పాఠాన్ని ప్రభువు నేర్పించాడు. మరొకసారి అందరూ సనుగుతూ ఉంటే, దేవునికి విరోధంగా మాట్లాడుకుంటుంటే, విషసర్పాలకు దేవుడు అనుమతినిస్తే అందరినీ సర్పాలు కలిశాయి. అందరూ సర్పాలు కరవగానే అందరూ విషపు బారిన పడి కింద పడిపోయి నిర్జీవం అయిపోయి ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చారు. అప్పుడు దేవుడు మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ ప్రజలందరూ మరణిస్తున్నారు ఈ విషపు పాము కాటు వల్ల అని మోషే దేవుని దగ్గర మొరపెడుతుంటే, అప్పుడు దేవుడు మోషేతో ఏం చేస్తాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేయి, ఒక మ్రాను తీసుకో, ఒక మ్రాను నిలబెట్టి ఆ మ్రాను మీద ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు, ఎంతమంది అయితే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వాళ్ళలో ఉన్న విషమంతా పొంది వాళ్ళు తిరిగి మామూలు మనుషులు అవుతారని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలందరూ ఎదుట ఒక మ్రానును తయారు చేసి ఆ మ్రాను మీద ఇత్తడి సర్పాన్ని పెట్టి ప్రజలందరినీ సర్పపు కాటుకు గురైన వాళ్ళందరినీ కనులెత్తి తలలెత్తి చూడమన్నాడు దేవుడు. అందరూ చూశారు. ఎవరెవరైతే ఆ ఇత్తడి సర్ప వైపు తీక్షణంగా చూశారో అద్భుతంగా వాళ్ళలో ఉన్న విషమంతా పోయింది, వాళ్ళు తిరిగి సామాన్యులయ్యారు. ఇప్పుడు ఇది అద్భుతం జరిగింది అరణ్యంలో. ఈ అద్భుతం ఒక పాఠాన్ని నేర్పింది ఏంటంటే ఆనాడు ఎలాగైతే సర్పపు కాటుకు గురైనటువంటి వారు మ్రాను మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు ఆ విషము నుండి విముక్తి పొందారో ఈనాడు లోకము వలన పాపము వలన కాటు వేయబడిన మనుషులు, లోకము పాపం వలన ప్రభావితమైనటువంటి మనుషులు, నశించిపోతున్నటువంటి మనుషులు మ్రాను మీద సిలువలో వ్రేలాడుతున్న ఏసయ్య వైపు చూసినప్పుడు ప్రతి పాపము నుంచి మనకు విడుదల కలిగి మనము జీవము గల వారమై మరణము నుండి జీవములోనికి దాటుతామని ఆ అద్భుతం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారితో ఉండి ప్రభు వాళ్ళని నడిపించాడు. ఈ జరిగినటువంటి అద్భుతం ఏదైతే ఉందో 40 ఏండ్లు వాళ్ళు చూశారు. ప్రతిరోజు ప్రభు పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ప్రభు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఈ అద్భుతాన్ని వారు 40 ఏళ్ళు చూస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయ్, నా ఆత్మ నిత్యము మీకు తోడుగా ఉంటుంది. ఆ మేఘము, ఆ మహిమ, ఆ ప్రభావము పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుడు ఒక అద్భుతం జరిగించినప్పుడు ఇది ఒక అద్భుతమే అని చెప్పి అంతటితో మనం ఆగిపోతే మనం పొందే మేలు చాలా కొంచెమే, పరిమితమే. కానీ ఆ అద్భుతములో నుండి దేవుడు మనకు నేర్పించేటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని చెప్పి
మన ఆత్మీయ నేత్రాలు తెరిచి ప్రభువుని అడిగి ప్రభు దగ్గర పొందుకున్నప్పుడు మనము పొందుకునేటువంటి మేలు చాలా గొప్పదిగా ఉంటుంది.